పాతికేళ్ళు ప్రాణాలు పోసి పెంచి నా కన్నబిడ్డగా చూసుకుంటూ ఉన్న పత్రికను పరాయి చేతుల్లో పెట్టి వచ్చాను తల్లి. విచారించుకున్నాన్న, నీ ఆశయాల కోసం సర్వస్వం త్యాగం చేసిన కీర్తి నీకు దక్కింది. పత్రికా సంపాదకులలో ఆదర్శమూర్తిగా నిలిచిపోయావు. అదే చాలు, ఇకనైనా నీకు కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. ఇక శాశ్వతమైన విశ్రాంతేనమ్మా. నా ఆశయాల ఫలసాయంతో మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకున్నాను, కానీ అది చేయలేకపోయాను. నా కలలన్నీ కళ్ళలైపోయాయమ్మా. మీకు తీరని అన్యాయం చేశాను తల్లి. దీనికి ఆ భగవంతుడు నన్ను క్షమిస్తాడో లేదు, నన్ను క్షమిస్తా. పాలిస్ట్ వాడిదా, కడసారిగానైనా నీ పాదాలకు నమస్కరించలేని దౌర్భాగ్యం. అన్నయ్య ఇక లేడు, ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడు. నీవే ఇంత బింబీలు పెట్టేలా, జ్యోతి కోసమైనా గుండె నిబ్బరపరచుకో. మీ నాన్నగారి ఉందా తనను నిబ్బరం అలవరచుకోవాలి, వారికి తగ్గ పెట్ట కనిపించుకోవాలి. ఇంకా దుఃఖిస్తూ కూర్చుంటే ఎలా చెప్పు, కాఫీ చల్లారిపోతుంది తీసుకోండి. నాకు చూడమ్మా, పెద్దదాన్ని చెప్తున్నాను, నా మాట విను. జరగాల్సిందేదో జరిగిపోయింది, ఇంకా నువ్వు దుఃఖిస్తూ కూర్చుంటే ఎట్లానైనా తక్కిన సంగతులు చూసుకోవాలిగా. వేరే ఏమున్నాయిలేండి, మా జ్యోతి పెళ్లి సంగతి కదా. పెళ్లి చేస్తే సరిపోయిందా? మీ నాన్న చేసిపోయిన అప్పుల సంగతి చూసుకోవద్దు. మా నాన్నగారు అప్పులు చేశారా? అంత గౌరవంగా ఘనంగా బతికిన వాళ్లకు అప్పుండటం ఆశ్చర్యం కాదురా. కరణ్ గారు, మొత్తం అప్పు ఎంత ఉంటుందంటారు? నా దగ్గర ఎక్కువ ఏమీ లేదు, 3,000కి ఒక రోజు అవుతుంది. మన సబ్బు గారే ఎంతలేండి, ఇంటి మీద 20,000. ఈ ఊళ్ళో అక్కడక్కడ. అసలు మా నాన్నగారు అప్పులు చేసిన సంగతి నాకు తెలియదు, అయినా ఆయన గౌరవం నిలబడం నా విధి. ఉన్నదంతా అన్నమైనా సరే. నువ్వేం బాధపడకూడదు, నా దగ్గర పైకం ఉంది, దాంతో అప్పు తీరు. వద్దు మధు, వద్దు. ఆస్తి కంటే విలువైంది మన స్నేహం. ఈరోజు నీ దగ్గర డబ్బు తీసుకుని దాన్ని కలుషితం చేసుకోలేదు. ఉన్న ఆస్తి అంతా అన్నమైనా సరే, అప్పులన్నీ తీర్చేస్తాను. పోతే ఇక మిగిలింది జ్యోతి పెళ్ళే కదా. రవి, జ్యోతి విషయం నువ్వేమీ ఆందోళన పడదు. నీకు అభ్యంతరం లేకపోతే ఆమెను నేను చేసుకుంటాను. అంటే మన స్నేహం బంధుత్వం కావాలని నా కోరిక. రవి, నీకు టెలిగ్రామ్ వచ్చింది బొంబాయి నుంచి. ఆ షాగారో షోగారో నీకు ఉద్యోగం ఇస్తాం, వెంటనే బయలుదేరి వచ్చేయమన్నారు. అదృష్టం, వెంటనే వెళ్ళిరా ఆయన. సరే, ఈ వ్యవహారం అంతా తేలకుండా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు వస్తున్నాను టెలిగ్రామ్. అది కాదు, జ్యోతిని ఒంటరిగా వదిలి వివాహం కాకుండా. ఇప్పుడు పెళ్లికేం తొందరలేదు, ఆ తర్వాత చూసుకోవచ్చు. ముందు నువ్వు వెళ్ళిరే. రవి, కొంత అంత అంట మా నాన్న ఉండగా ఉద్యోగం కోసం అంత దూరం వెళ్ళాలా? నేను మా నాన్న దగ్గర చెప్పి. వద్దులే, అయిన వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయడం కట్టే, కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడమే గౌరవం. నన్ను వెళ్ళి. నన్ను వదిలేసి నువ్వు ఎలా వెళ్తావు? రవి, నీవు లేంటే నేను ఒక క్షణం కూడా బ్రతకలేదు. రవి, అలా అనుకునేలా గడిచిన కాలం తిరిగి రావడానికి, జారిపోయిన అవకాశం కూడా జీవితంలో తిరిగి. నేను ఎంత దూరంలో ఉన్నా నా మనసు ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది. మేము మళ్ళీ త్వరలోనే తిరిగి వస్తాగా, దిగులు పెట్టుకోమా. కూర్చోండి ఏమి దగ్గర, బంగారు గారు కూర్చోండి. స్వామి గారు నాకు మన స్వామినాథాన్ని మన తోట పంగలకు బాగా తెలుసు. బంగళా పక్క బాగాలేనా? అంతే తిరిగి నమ్మకు వాటర్ కండిషన్ ఎందుకు, ఎయిర్ కండిషన్ చాలే. అదే లేవయ్యా, మా తోట పోయే పక్క బంగళా ఎయిర్ కండిషన్. కూర్చో. బంగారం గారిని సరోవరంలో తెలుసు. అది మా గెస్ట్ హౌస్. కూర్చో. అలాగేనమ్మా, ముందు వీరిని పరిచయం చేస్తాను. వీరు స్వామినాథం గారు, కోయంబత్తూరు.
40 లక్షలు పెట్టి ఏం వ్యాపారం చేయాలని ఆలోచించడానికి ఇక్కడికి వచ్చారు. మీరు టోక్ బంగారం కాదు. వెంకటేశ్వర స్వామి ఉండిలో 100,000 రూపాయలు ఖరీదు చేసే బంగారం వేశారు. ఇక నీ స్నేహితుడు? Yes, sir. He is my friend, Mr. Ravi, the great basketball champion. He is my father, Mr. Jagannatham. How do you do? How do you do? And my... ఏమిటో అంత సిగ్గుపడిపోతున్నావు? మై 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 ఏమిటో చెప్పు. నువ్వు ఒప్పుకుంటే నాకు కాదు నీకు కాబోయే అల్లుడు డాడీ. అలాగా? వెరీ గుడ్, నీకు ఇష్టమైతే చాలమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేను కాదంటానా? థ్యాంక్ యూ డాడీ. చూసా రవి, నా ఫాదర్ ఏం చెప్పారు? మా ఫాదర్ సంగతి నాకు తెలుసు డాడీ. ఇంకా రవి బాస్కెట్బాల్ చంపేనా కాదు, చదువులు కూడా చాలా గొప్పవాడు. ఇంకా ఇంకా అప్పుడు ఇంకా ఎన్నో ఉన్నాయి డాడీ, నేను చెప్పలేను. బొంబాయి నుంచి షాగారని నీకు తెలుసా? తెలీదా? అతను రవి ఆట చూసి ఎంతో ముగ్గుడైపోయి అక్కడ రా నీకు ఉద్యోగిస్తానని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చాడు డాడీ. రవి బాంబే వెళ్ళిపోతున్నాడు, అందుకనే నీకు పరిచయం చేయాలనుకున్నాను చేసేసాను. డాడీ నువ్వు నాకు కాదు కాదు రవికి ఒక ఫేవర్ చేయాలి డాడీ. చేస్తా? అన్నీ చేస్తానమ్మా, ముందు నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ రవి. రవి జస్ట్ మినిట్, మిగతా వాళ్ళు పరిచయం చేస్తారు. మీరు ఒక జమీందారు గారు, సంవత్సరానికి 100,000 ట్యాక్సే కడతారు. వారి పక్కన కూర్చుని అర్హత ఉంటే కూర్చు. లేదా మీరు బొంబాయిలో పెద్ద గడియార వ్యాపారస్తులు, వారి పక్కన కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు. లేదు లేదు, వారి పక్కన కూర్చుని నేను అర్హత కావాలని కాదు. మరి ఏ అర్హత చూసుకొని మా అమ్మాయి పక్కన నిలబడదలుచుకున్నారు? ఏ అర్హత చూసుకుని మీ అమ్మాయి నన్ను ప్రేమించిందో మీ అమ్మాయిని అడిగి తెలుసుకోండి. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఇవన్నీ తెలిసి చేస్తే బాగానే ఉంటాయి. సరే, నువ్వెవరు అబ్బాయివి? వజ్రాయుధం పత్రికా సంపాదకుడు జానకరామయ్య గారు అబ్బాయి. అయితే మాకు దగ్గర వాడివే. ఆయనకు డబ్బు కావాలన్నప్పుడల్లా నా దగ్గరికి వచ్చేవాడు, అప్పు ఇప్పించి పంపించేవాడిని. పాపం ఈ మధ్య పోయాడు అనుకుంటాను. సందా కోసం వచ్చావా? జగన్నాథం గారు, మీ వేళాకోళం కట్టిపెట్టండి. నీతో నాకు వేళాకోళం ఏమిటో, యు ఆర్ నథింగ్ బిఫోర్ మీ. జగన్నాథం గారు, డబ్బు సంపాదించడమే గొప్పతనం అయితే మీకంటే గొప్పవారు చాలా మంది ఉన్నారు. డబ్బు కంటే విలువైనవి, దొరకనివి, డబ్బు కట్టిటమనేవి చాలా ఉన్నాయి. అందులో మా పత్రిక ఒకటి, మీ కళ్ళుడు ఒకడు. నేను మీకోసం, మీ డబ్బు కోసం రాలేదు. మీ అమ్మాయి నన్ను మీకు పరిచయం చేస్తాను రమ్మంటే పూరి నమ్మని వచ్చాను. నేను మీ అంతస్తులు అందకపోతే మీ అంతస్తులు అందుకున్నప్పుడే మళ్ళీ వస్తాను. మీ అల్లుడికి కావాల్సిన అర్హతలు ఆస్తిపాస్తులు అయితే అవన్నీ సంపాదించి మరీ వస్తాను. కానీ ఆ రోజున కూడా నేను మీకోసం, మీ డబ్బు కోసం వచ్చానని మాత్రం అనుకో. నేను నీళ్ళ కోసం వస్తానో నీళ్ళ తల తిరిగి వచ్చాను. అంతకంటే అందమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. కానీ నేను మనసు ఇవ్వగల వాళ్ళు ఎప్పుడు లేరు నాన్న. అమ్మా నీల, నిన్ను అందలం ఎక్కించాలనుకున్నాను, ఏనుగుల మీద ఊరేగించాలనుకున్నాను, నా అల్లుడు నాకన్నా గొప్పవాడు, సమర్థుడై నాకు పేరు ప్రతిష్టలు తేవాలనుకున్నాను. ఈ ఒక్క తప్పటడుగుతో నువ్వు ఒక్క తప్పటడుగుతూ పడిపోయే నీ అంతస్తులు ఎందుకు నాన్న? నీ అందరాలు నాకు అక్కర్లేదు, నీ అంతస్తులు అక్కర్లేదు. ఆయన్ని వెనక్కి పిలువు, అది నాకు చాలు నాన్న. ఈ జన్మకటి జరగని పని, మరో జన్మలోనైనా అది జరిగే పని. నాన్న, భగవంతుడు నన్ను ఏదైనా వరం కోరుకోమంటే ఈ అంతఃపురాలు నా కొద్దు తండ్రి, నన్ను ఏ పూరి పాత్రలోనైనా పుట్టించమని వేడుకుంటారు. వద్దులే, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఓహో, కోటు వేసుకోవాలనిపిస్తుంది. భయపడుకు, ఇప్పుడే ఇచ్చేస్తాను. లేదు కానీ, లేదే ఒక సిగరెట్. అదే చేత ఫస్ట్ పడి తీసి ఇస్తాను.